Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాదెండ్ల ఇవేం మాటలు? ఈ లోకంలోనే ఉన్నారా? జనసేన కీలక నేత నాదెండ్ల మనోహరికు మతిపోయినట్లుంది. రాజధాని గురించి మాట్లాడుతూ దమ్ముంటే రాజధాని అంశం మీద ఎన్నికలకు వెళదాం రండి అంటూ జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేయడమే విచిత్రంగా ఉంది. మూడు రాజధానులే ప్రధాన ఎజెండాగా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జగన్ ప్రకటించారు. జగన్ చేసిన ప్రకటన కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు మంత్రులు పదే పదే చెబుతున్నారు. మరి కొత్తగా నాదెండ్ల రాజధాని అంశంగా ఎన్నికలకు వెళదామని ఛాలెంజ్ చేయడంలో అర్థమేంటి? విశాఖపట్నమే రాజధాని అనే విషయంలో జగన్కో స్పష్టంగానే ఉన్నారు. బయటకు చెప్పుకోలేకపోతున్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే. విశాఖే రాజధాని అని జగన్ చెబుతున్నట్లుగా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చంద్రబాబు, పవన్ ఇంతవరకు ఒక్కసారి కూడా చెప్పలేదు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలనే డిమాండ్తో వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు చంద్రబాబు, పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? రాజధాని విషయంలో క్లారిటీగా ఉన్నదెవరు? క్లారిటీ లేనిది ఎవరికి? ఇక్కడ విషయం ఏంటంటే జగన్కు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వంపై ఎవరు బురద చల్లినా, ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోయినా ప్రముఖంగా అచ్చేయడానికి ఎల్లో మీడియా రెడీగా కాచు కూర్చునుంటుంది. అందుకనే నాదెండ్ల లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద నేతలుగా చలామణి అయిపోతున్నారు. రాజధాని విషయంలో జగన్ను ఛాలెంజ్ చేయడం కాదు, తమ అధినేత పవన్తో ప్రకటన ఇప్పిస్తే బాగుంటుంది. మాటమాటికి పవన్ విశాఖలో పర్యటిస్తుంటారు కదా, మరి ఈసారి విశాఖ పర్యటన సందర్భంగా అమరావతే రాజధాని అని పవన్తో నాదెండ్ల ప్రకటన చేయించగలరా? అలాగే పొత్తు పెట్టుకుందామని ప్రయత్నాలు జరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా ఇదే విధమైన ప్రకటన చేయిస్తే బాగుంటుంది. ఒకసారంటూ అధికారికంగా క్లారిటీతో చంద్రబాబు, పవన్ రాజధాని విషయంలో తమ స్టాండ్ ఏంటో ప్రకటించేస్తే అప్పుడు ఎవరి ధైర్యం ఏంటో, ఎవరి వ్యవహారం ఏంటో తేలిపోతుంది.